అందరికీ నమస్కారం ఈనాటి కథ తప్పిపోయిన సిరి ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక బీద యువకుడు ఉండేవాడు అతడికి తల్లిదండ్రులు కానీ చుట్టపక్కలు కానీ ఎవ్వరూ లేరు జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతడికి అలవడలేదు ఒకనాటి రాత్రి భోజనాలైన తరువాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకునేందుకు ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన వచ్చింది వాడికి ఏదైనా వృత్తి కల్పించి వీలైతే ఒక ఇంటివాణి చేయటం పల్లెలో పెద్దలైన తమ బాధ్యతని నిర్ణయించుకున్నారు ఆ మరుసటి రోజు నుంచి పల్లెలో ఉన్న నూరు కుటుంబాల వారికి కుటుంబానికి ఒక కావిడి చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరబోయాలని అతడికి తెలియబరిచారు ఇందుకు ప్రతిఫలంగా రోజూ ఒకరి ఇంట్లో భోజనం అందరూ కలిసి అతడికి ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టడం జరిగింది ఆనాటి నుంచి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెలోని వారికి కావిడితో నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు కొన్నాళ్ళ తర్వాత ఒకనాటి రాత్రి ఊరి పెద్దలందరూ రావి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మందరుడు కూడా కొంచెం ఎడంగా కూర్చొని ఉంటున్నాడు ఆ పల్లెలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించి సంభాషణ ప్రారంభమైంది ఆ ఆలయంలో ఒక శాసనం ఉందని అందులో అతి చిత్రమైన విషయం చెక్కబడి ఉందని ఒక వృద్ధుడు అన్నాడు ఆ శాసనంలో ఎవడైనా సరే శివలింగానికి నూట యాభై బిందెల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడని లిఖించబడి ఉన్నది పెద్దల్లో ఒకడు ఆ శాసనం ఒట్టి కల్లా అని వాదించాడు నూట యాభై బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి లభ్యం అయ్యేటట్టయితే ఆ పని ప్రతివాడూ చేయగలడని అందరూ చక్రవర్తులు కాగలరని వెటకారంగా మాట్లాడాడు కొంత వాదం జరిగిన తరువాత తక్కిన పెద్దలు కూడా ఆ శాసనం కల్లాయి అయి ఉంటుందని అంగీకరించారు ఈ వాదోపవాదాలన్నీ విన్న మందరుడికి ఆ రాత్రి నిద్ర పట్టింది కాదు అతి పురాతనమైన ఆ శాసనం కల్ల ఎలా అవుతుంది నూట యాభై బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక పట్టుదల లేకనే వాళ్ళంతా దాన్ని గురించి ఈసడింపుగా మాట్లాడారన్న నమ్మకం అతడికి కలిగింది నా పనే నీళ్లు మోయటం కదా నూట యాభై బిందెల నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాను శాసనం ప్రకారం అయితే చక్రవర్తిని అవుతాను లేదా ఇంత పుణ్యమైనా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు ఇక మరుసటి రోజున పల్లెలో వాళ్లకు నీళ్లు మోయటం అవగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు ఒకటి రెండు మూడు లెక్క పెట్టి నీళ్ల బిందెలు శివలింగం నెత్తిన పోయసాగాడు నూట నలభై బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి ఆయాసం వచ్చింది ఆయాసంతో కాళ్ళు తడబడసాగాయి ఇంకా ఒక్క పది బిందెల నీరే కదా కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢనిశ్చయం చేసుకున్నాడు కానీ మరి ఎనిమిది బిందెల నీరు తెచ్చేసరికి ఆయాసం మరీ ఎక్కువైంది ఆయాసపడుతూ అతడు శివలింగానికేసి చూసి తరువాత తనను తను పరీక్షగా చూసుకున్నాడు నూట నలభై ఎనిమిది బిందెల నీరు అభిషేకం చేసిన నాలో చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడటం లేదు అంత తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం కల్లానటం నిజమే అయి ఉంటుంది నేను వెర్రిబాగుల వాణ్ణి కనుకే అనవసరంగా ఇంత శ్రమపడ్డాను సరే అయిందేదో అయింది ఈసారి కావిడి తెచ్చి ఆ రెండు బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను నాకు అనవసరంగా ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కావలసిందే తరువాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా సరే అనుకుంటూ కోపంగా మళ్లీ చెరువుకు గబగబా వెళ్ళి కావిడితో తిరిగి వచ్చాడు ముందు అనుకున్న ప్రకారం పట్టరాని కోపంతో నీళ్లబిందెలు రెంటిని ఎత్తి బలంగా శివలింగం మీద విసిరికొట్టాడు ఆ మరుక్షణంలోనే శివలింగం రెండుగా బద్దలై ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు మందరుడు భయంతో వనికిపోసాగాడు ఓరి మందరా నువ్వు మూర్ఖుడవు మందబుద్ధివి చేయదలచుకున్నది భక్తిశ్రద్ధలతో చేసి ఫలమును వాంఛించుట బుద్ధిమంతుల లక్షణము నీ మూర్ఖ చేష్ట వలన ఫలితాన్ని పోగొట్టుకున్నావు ఆ రెండు బిందెల నీటిని భక్తితో అభిషేకించినట్టయితే నువ్వు నిజంగానే చక్రవర్తిత్వానికి అర్హుడవయ్యేవాడివి సరే ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని శివుడు హెచ్చరించాడు మందరుడు తల వంచుకొని ఆలయానుంచి బయటికి వెళ్లేందుకు వెనుదిరికేంతలో బద్దలైన శివలింగము శివుడు కూడా అక్కడ నుంచి మాయమయ్యారు మందరుడు ఈ సంగతి వెళ్ళి పల్లె పెద్దలకు చెప్పాడు వారు ఆశ్చర్యపడి శివాలయానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం గాని శాసనం గల రాయిగాని కనబడలేదు అలా సిరి తప్పిపోయింది కథ సమాప్తం